బిగ్ బాస్ ఇంట్లో ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని చేదు అనుభవాలు పంచుకునే సమయం వస్తుంది ఈ క్రమంలోనే శుక్రవారం నాటి ఎపిసోడ్ లో షన్ను తన జీవితంలో బాధపడ్డ క్షణాల గురించి చెప్పుకొచ్చాడు బిగ్ బాస్ ఇంట్లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఏదో ఒక సమయంలో తమ జీవితంలోని రహస్యాలను బయట పెట్టాల్సిందే ఆ సమయాన్ని బిగ్ బాస్ క్రియేట్ చేస్తుంటాడు అలా బిగ్ బాస్ కంటెస్టెంట్లు జీవితాలు తెరిచిన పుస్తకాలు అవుతుంటారు శుక్రవారం నాటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్లు తమ జీవితంలోని ఘటనలను చెప్పుకొచ్చారు కోల్గేట్ స్మైల్ చేయండి స్టార్ట్ చేయండి టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్లు తమ జీవితంలోని కష్టాల కడలిని చెప్పి వాటి నుంచి ఎలా గట్టెక్కారో వివరించారు అదే తమ జీవితంలోని స్మైల్ చేయండి స్టార్ట్ చేయండి అనే మూమెంట్ అన్నారు ఈ క్రమంలో షన్ను మాత్రం తన ఇంటర్ బ్రేకప్ గురించి చెప్పుకొచ్చాడు ఇంటర్ కోసం బెంగళూరు వెళ్ళాను అక్కడే చదువుకున్నాను కానీ నేను అప్పుడు లో ఉన్నాను ఇంటర్లో బ్రేకప్ అయింది సూసైడ్ చేసుకుందామని అనుకున్నాను రూమ్ లో తలుపులు వేసుకుని ఉన్నాను ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో నా ఫ్రెండ్ వాటిని బద్దలు కొట్టుకుని వచ్చాడు నా బాధను చూసి ఇంట్లో వాళ్లకు జరిగినదంతా చెప్పమన్నాడు నా డ్రీమ్స్ ఏంటో ఇంట్లో వాళ్లకు చెప్పమని సహా ఇచ్చాడు అలా ఇంట్లో వాళ్లకు నాకు యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చెప్పాను వైజాగ్ లో బిబిఎం చదివాను ఆ సమయంలోని మొదటి షార్ట్ ఫిలిం లో నటించాను వైవా అనే షార్ట్ ఫిలిం తో కెరీర్ టర్న్ అయింది అలా ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను అంటూ తన జీవితంలోని డార్క్ రోజుల గురించి షన్ను వివరించాడు ఈ క్రమంలో ప్రియా తనకు ఎదురైన ఆర్థిక ఇబ్బందుల గురించి అందరి ముందు చెప్పేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి